మన మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారిని అప్పట్లో సినిమాల్లోకి దించుదామని చెప్పి ప్లాన్ చేశారు తెలుసా? ఈ ఫ్యాక్ట్ మీద చాలా తక్కువ మందికి తెలిసి ఉంటది. 2002లోనే దీనికి సంబంధించిన ఒక అనౌన్స్మెంట్ ని కూడా చేశారు. ఆ టైంలో జయం మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనమాట. అయితే నారా లోకేష్ గారిని కూడా తేజ గారి డైరెక్షన్ లో దించడమే కరెక్ట్ అని చెప్పి అనుకున్నారు. ఎగ్జాక్ట్ గా ఈ అనౌన్స్మెంట్ కి 1 ఇయర్ ముందు అంటే 2001లోని జూనియర్ NTR డెబ్యూట్ చేశారనమాట. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 2002లోని స్టూడెంట్ నంబర్ 1 తో బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. అప్పట్లో జూనియర్ NTR కి ఇంకా నందమూరి ఫ్యామిలీకి సంబంధాలు అంత స్ట్రాంగ్ గా ఉండేవి కాదు. అయితే జూనియర్ NTR ని తొక్కేయడానికే నారా లొకేషన్ దించుతున్నారేమో అని చెప్పి కొంతమంది అనుకున్నారు. ఇంకొంతమంది సినిమాలు ఇష్టం ఉండొచ్చు అందుకే ట్రై చేస్తున్నారేమో అని అనుకున్నారు. దాని తర్వాత ఏమైందో గానీ ఈ సినిమా అయితే పట్టాలెక్కలేదు, ఆయన హీరోగా కూడా డెబ్యూట్ చేయలేదు. ఒకవేళ లోకేష్ గారు సినిమాల్లోకి వచ్చిండుంటే ఎలా ఉండేది అంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో చెప్పండి.